గురువారం నాడు సుప్రీంకోర్టు ఒక జిఎస్టీకి సంబంధించిన అంశంలో ఒక సంచలనాత్మక తీర్పునిచ్చింది సంచలనమైన తీర్పునిచ్చింది జిఎస్టీ అంటే మనకు తెలుసు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి ఈ జిఎస్టీ కూడా మూడు రకాలు ఉంది అది సెంట్రల్ జీఎస్టీ అని తర్వాత ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని స్టేట్ జిఎస్టీ అని మూడు రకాలుగా జిఎస్టీ కూడా ఉంది అమలులో ఉంది సరే ఈ జిఎస్టీ వల్ల జనాలపైన ఏ మేరకు భారం పడుతుంది ఏమిటనేది అందరికీ తెలుసు జిఎస్టీ అంటే ఏమిటి వస్తువులు అట్లాగే సర్వీసులకు సంబంధించిన వ్యవహారంలో పన్ను వసూలు చేయడం ఇది ఏ ఎంట్లా వాళ్ళు ఏ రకంగా జీఎస్టీల పేరుతో సామాన్యులపై భారం మోపుతున్నారో మనకు అర్థమవుతూనే ఉంది అంటే కేంద్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దేన్ని కూడా అంటే జిఎస్టీని రాష్ట్రాలపైన రుద రుద్దడానికి లేదు రాష్ట్రాలు అవసరం అనుకుంటే సొంతంగా ఈ జిఎస్టీకి సంబంధించిన ఇష్యూలో చట్టాలు ప్రత్యేకంగా చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడు గురువారం నాడు తీర్పునిచ్చాడు ఇది నిజానికి సెన్సేషన్ జడ్జిమెంట్ ఎందుకంటే ఈ జడ్జిమెంట్ వల్ల ఏం జరుగుతుందంటే సహజంగానే జీఎస్టీకి సంబంధించిన వ్యవహారంలో అంటే దాని అమలు ప్రక్రియ ఎత్తుందో ఇందులో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది తర్వాత జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన జడ్జిమెంట్లో జడ్జిమెంట్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఇది నిజానికి కూడా ఈ ఫెడరల్ స్ఫూర్తి కూడా ఇందులో ఉందేమో అనిపిస్తుంది అంటే ఉన్నట్టుగా కూడా మనం భావించాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య స్ఫూర్తి అని మనం ఏదో చెప్పుకుంటూ వస్తున్నాం చాలా రోజులుగా ఇది ఖచ్చితంగా ఉండే విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు స్వతంత్రమైన కొన్ని హక్కులు ఉండాలి రాష్ట్రాలు ఈ జిఎస్టీ లాంటి పన్ను వసూళ్లకు సంబంధించి అంటే సంబంధించి సొంతంగా చట్టాలు చేసుకునే ఒక వెసులుబాటును కల్పిస్తూ తీర్పునివ్వడం అనేది సెన్సేషన్కి ఎదుకే వస్తుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే రెండు వేల పదిహేడు నుంచి ఇది రెండు వేల పదిహేను జూలై నుంచి ఇది అమల్లోకి వచ్చింది జిఎస్టీ అనే ఒక వ్యవహారం రెండు వేల పదహారులో నవ పదహారు నవంబర్ ప్రాంతాల్లో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత ఇది ముందుకు వచ్చింది మళ్ళీ ఇది ఇది వచ్చింది ఇది అమల్లోకి వచ్చింది జీఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది సరే దీనికి మంచి చెడు వ్యవహారం మీద చాలా తర్జన బడ్జెట్ జరిగింది ఇప్పటికీ దానిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి ఎట్లా కేంద్ర ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తుంది ఏమిటి అనేది అంతా కూడా చాలా రకాలుగా విమర్శకులు తిట్టిపోస్తున్నారు అట్లాగే ఆర్థిక నిపుణులు కూడా విమర్శలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు జరిగిన ఈ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా జరిగేది ఏమిటంటే ఒక వస్తువును కొన్నప్పుడు కానీ లేకపోతే ఒక సేవని మనం తీసుకున్నప్పుడు కానీ ఈ జిఎస్టీని చెల్లించాలి అయితే నేను ఇంతకు చెప్పాను కదా మూడు రకాల జిఎస్టీలు అవుతున్నాయి రాష్ట్రాల్లో వసూలు అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా వసూలు చేస్తుంది అది కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేది సెంట్రల్ జిఎస్టీ అంటున్నాం స్టేట్ జిఎస్టీ ఎట్లాగూ ఉంటుంది మళ్ళీ ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఉండేది కూడా ఉంటుంది ఒక జిఎస్టీ కింద రెండు వేల ఇరవై రెండు జనవరి ఆ ప్రాంతాల్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి స్వయంగా పార్లమెంట్లో చెప్పిన ఒక లెక్క ఏంటంటే జిఎస్టీ కింద ఆ నెలలోనే లక్ష నలభై ఒక్క వేల కోట్ల రూపాయలను వసూలు చేశాము ఇది చాలా పెద్ద విషయం చాలా సెన్సేషన్ విషయంగా ఆమె పార్లమెంటుకు తెలిపింది సార్ నిజానికి ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి ఒక కౌన్సిల్ కూడా ఉంది ఆ కౌన్సిల్ నలభై ఐదవ జిఎస్టి కౌన్సిల్లో ఆర్థిక మంత్రిగా తెలంగాణ ఆర్థిక మంత్రిగా హరీష్ రావు కూడా పాల్గొన్నాడు అప్పట్లో జరిగింది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికి కూడా దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు ఉన్నాయి అంటే జిఎస్టీ ఈ వసూళ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇంటర్ను రాష్ట్రాలకు రావాలి అయితే రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను ఎగవేస్తుందన్నది ప్రభుత్వాల వాదన ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ ఫార్టీ ఫిఫ్త్ అంటే నలభై ఐదవ జిఎస్టీ కౌన్సిల్లో సమావేశంలో వాడు పాల్గొన్నప్పుడు కూడా దీన్ని రైస్ చేశాడు ఆయన మాకు అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రెండు వందల పది కోట్లకు పైగా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయండి అని కూడా ఆయన డిమాండ్ చేశాడు కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించి అతిగతి లేని విషయం మనకు తెలుసు అట్లాగే జిఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావాలా లేదా అని దానికి సంబంధించి తర్జన భర్జన చాలా కాలంగా జరుగుతుంది తీసుకొస్తే ఈ పెట్రోలియం డీజిల్ దీనికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ధరలు తగ్గే అవకాశం ఉందన్న వాదన ఉంది కనుక అది తీసుకురావడానికి జిఎస్టీ కౌన్సిల్ ఒప్పుకోవట్లేదు జిఎస్టి సంబంధించిన ఏదైతే మండలి ఉంటుందో అది ఈ మేరకు సిఫార్సులు చేయట్లేదు అందువల్ల దీని అంటే ఇప్పుడు మొత్తంగా ఏ రకమైన అంటే ఆర్టి మన కాన్స్టిట్యూషన్లో ఒక రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏ టూ సెవెంటీ నైన్ ప్రకారం ఏంటంటే కేంద్రానికి రాష్ట్రాలకు కూడా సమాన అధికారాలు ఉంటాయి ఈ పన్నుల వసూళ్ళు కావచ్చు ఇంకా ఇతరత్ర వసూళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రజా ప్రజల నుంచి వసూలు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రానికి సమాన అధికారాలు ఉంటాయని కూడా సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ చ చంద్రచూడ్ చెప్పాడు అందువల్ల ఆయన చెప్పిన దాంట్లో ఈ చాలా ఇష్యూస్ చాలా విషయాలు చాలా ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే సిఫార్సులు చేస్తుందో ఆ సిఫార్సులు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని కూడా సుప్రీంకోర్టు కేటగిరీలుగా చెప్పింది కనుక ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ జిఎస్టీకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ రకంగా అమల్లోకి వస్తుంది దాన్ని ఎట్లా పరిగణిస్తారు కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అట్లాగే రాష్ట్రాలు ఎట్లా స్పందిస్తాయి ఏంటో మనం చూడాలి ఇప్పటిదాకా ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఒకే విధంగా అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే జిఎస్టి కింద వసూలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అందువల్ల ఏంటంటే ఈ జిఎస్టీ పేరు మీద జరుగుతున్న ఈ వసూళ్ళు అంటే పోటీపడి రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పోటీపడి వసూళ్లు చేయడం దానివల్ల సామాన్యుడి పైన భారం పెరిగిపోతుందని పోతుందన్న పోతున్నట్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది అందువల్ల ఏంటంటే ఈ రకమైన అంటే ఈ అడ్డగోళ్ళు వసూళ్ళు ఏవైతే జరుగుతున్నాయో వీటికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు గురువారం ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే జిఎస్టీ వసూళ్లకు సంబంధించిన ఇష్యూలో ఖచ్చితంగా ఈ అడ్డగోలు వసూళ్ళ వ్యవహారానికి గ్యారంటీగా అడ్డుకట్ట పడే ఛాన్స్ ఉంటుంది అట్లాగే రాష్ట్రాల్లో ప్రజలపైన భారం పడకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలు చేయాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అధికారం కూడా సుప్రీ అధికారం ఉన్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది కనుక రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చట్టాలు చేసుకోవచ్చు అంటే ప్రత్యేకమైన చట్టాలు చేసుకోవచ్చు సో కనుక కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మీరు ఈ రకంగా వసూలు చేయాలని రుద్దడానికి లేదు ఏ ఏ డిసిషన్ అయినా రుద్దడానికి లేదు జిఎస్టీ కౌన్సిల్ అయినా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా ఇంకొకటి అయినా కూడా రుద్దడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వాలు సొంత చట్టాలు చేసుకోవచ్చని చెబుతోంది కాబట్టి ఒకవేళ నిజంగానే ఈ తీర్పు అమలును బట్టి మనం అంటే తీర్పు కనుక యథాతథంగా అమలు జరిగితే ఆ తీర్పుకు సంబంధించిన స్ఫూర్తి అమలైతే ఖచ్చితంగా సామాన్యుడి పైన ఇప్పుడు ఏదైతే వివిధ రకాలుగా భారం పడుతుందో ఆ భారం కొద్దిగానైనా తగ్గే అవకాశం ఉంది సామాన్య ప్రజలకు కొంత ఉపశమనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ